రెండు మూడు పదాలను పట్టుకొని ఈరోజు గుజరాత్ సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ ఈరోజు ఒక మానవ హక్కుల కోసం న్యాయం కోసం పేదవాళ్ళ తరఫున నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సీతా సెల్వాన్ని అరెస్ట్ చేయడం అనేటటువంటిది సిపిఐ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టులో చెప్పినటువంటిది ఏంటిది అంటే మీరు తప్పుడు సాక్ష్యాల ద్వారా కొంతమంది అమాయకులను మీరు జైలుకు పంపించారనేటటువంటి పదం యూజ్ చేశారు. నిజానికి ఆ పదం యూజ్ చేసిన తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నో కొన్ని వేల కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ కేసును కూడా ఈరోజు ఇప్పటి వరకు తీర్పులు ఇచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇచ్చిన 48 అవర్స్ లోపలనే ఒక 24 గంటల్లో అమిత్ షా ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాడు. 24 గంటల్లో ఈ ఉమెన్ అంటే మానవుల కోసం కొట్లాడేటటువంటి తీస్తా సెల్వాద్ని అరెస్ట్ చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గుచేనటువంటి విషయం. కోర్టులు కూడా ఇలాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. రేపు ఇదే పద్ధతుల్లో ఉంటే నిజానికి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి క్రిమినల్ జస్టిస్ ఏ విధంగా ఉండాలంటే 99.9% ఈ దేశంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా అక్విటల్ అవుతున్నటువంటి పరిస్థితిని అంటే ఇవన్నీ కూడా తప్పుడు ద్వారాల ద్వారానే మీరు ఇచ్చారని చెప్పి ఉద్దేశం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే గతంలో పోరాటం చేస్తున్నటువంటి గౌరీ లంకేష్ని మర్డర్ చేశారు. ఎవరు చేశారు ఏం చేశారు ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. ఈమెని అంత అర్లీ మార్నింగ్ మేము కోర్టు మా అడ్వకేట్ వచ్చిందాక ఆగండి అని చెప్పి తలదాచుకునే ప్రయత్నం చేసింది. బాత్రూంలో కూడా పోలీసుల చర్యల ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వీరు అంతా నిజంగా నిజాయితీగా సిన్సియర్గా తప్పు చేసినటువంటి వాళ్ళైతే ఆగాల్సింది. కోర్టు వాళ్ళ అడ్వకేట్ వచ్చేంతవరకు కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఈ కేసులో ఇంకా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నాడు. ఇంకో ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారా లేదా చూడాల్సినటువంటి చర్య ఉంది. ఇలాంటి చర్యలు ఈ దేశానికి సరైనటువంటి పద్ధతి కాదు. మోడీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాల్సిందే, లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వెంటనే ఏ అక్రమ అరెస్ట్ అయితే చేశారో వాళ్ళని విడుదల చేయాలి. చేయలేని పరిస్థితిలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే ఈరోజు నారాయణగూడ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. దీనికి అజీజ్ పాషా ఎక్స్ఎంపీ గారు కూడా విచ్చేశారు. మిగతా వాళ్ళంతా రావడం జరిగింది. ఇది భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, విత్డ్రా చేసుకుంటాయని చెప్పి విత్డ్రా చేసుకోకపోతే ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది.